చెప్పండమ్మా, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అసలు మిమ్మల్ని ఇక్కడ ఎవరు తీసుకొచ్చారు? మీకు ఎంతమంది పిల్లలు? పెళ్ళైందా? అసలు ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి? వచ్చి మేము దగ్గర 6 ఏళ్ళు అవుతుంది. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? నాకు 6 ఏళ్ళు. మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? చేసుకోలేదు. నేను ఎందుకు? ఇష్టం లేకనా, లేకపోతే? అమ్మ నాన్నలు ముసవాళ్ళు ఉన్నారు, ఎవరు చూస్తా లేరు. వాళ్ళని చూసుకుంటా నేనున్నా ఈమెను పెట్టుకొని. తర్వాత వాళ్ళు చచ్చిపోయారు. ఎంతమంది మీరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది? అన్నదమ్ములు తమ్ముడు ఒక్కడే ఉండే, 35 ఏళ్ళు చచ్చిపోయాడు. ఇక మా అక్కలేమో ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇక ఇంకా ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు, వాళ్ళు కూడా లేరు. ఇక మేమే నేనే ఉన్నాం. అంటే మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళా? సొంత అక్క చెల్లెళ్ళా. ఓకే. నువ్వెన్నో ఆమె, తనేమున్నో ఆమెడ? ఈమె పెద్ద ఆమె, అంటే నడిప ఆమె. ఈమె మూడో ఆమె. రెండో ఆమె. ఇక మూడామె నేరమెట్ల పెళ్ళి అయిన ఆమె. ఇక్కడ మాల్క జిల్లా ఇంకొక ఆమె ఉంది, ఆమె నాలుగో ఆమె పెళ్ళయింది. ఆమె వాళ్ళు ఇద్దరు పెళ్ళి అయిపోయినారు. ఇక ఇంకో పెద్ద అక్క, ఇంకో అక్క వాళ్ళు చచ్చిపోయినారు. ఇక తమ్ముడు చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయింది వీళ్ళంతా? ఏమో మా ఇంట్లో ఉన్నప్పుడు ఏదో జబ్బు వచ్చింది, జబ్బు వచ్చి ఆయనతో చచ్చిపోయాడు. అంటే మీ అక్క చెల్లెలు ఇక్కడికి వచ్చేసి ఎవరైనా మిమ్మల్ని పలకరిస్తారా? ఎవరు పలకరి, ఎవరు రారు. మేమే. మరి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి మీకు ఎవరు డబ్బులు ఇస్తున్నారు? సార్ వాళ్ళే మొత్తం చూసుకుంటారా, లేకపోతే ఎవరైనా మీ సిస్టర్స్ ఎవరైనా ఇస్తారా డబ్బులు? ఎవరు ఇయ్యారమ్మ, సార్ చూస్తారు, వీళ్ళే చూస్తారా అంతా? మరి ఇప్పుడు ఒకవేళ అక్క వాళ్ళు వచ్చి రా ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు మనం పోదాము అంటే వెళ్తారా? వెళ్ళమ్మ. వాళ్ళు రాదు కూడా. అంటే మీరు అనుకున్నారా? అంటే మరి అమ్మా నాన్న ఎట్లా చనిపోయారు? వాళ్ళకి ఏదో జబ్బు వచ్చింది, వచ్చి చచ్చిపోయారు. ఎప్పుడు? నీకు ఎన్ని ఏళ్ళ వయసులో చనిపోయారు? 40 ఏళ్ళ దాకా నీకు పెళ్లి కాలేదు. అంతకుముందు అక్కలకి ఇద్దరికి పెళ్లి అయిపోయినాయి. మరి ఈ అక్క ఎందుకు చేసుకోలేదు? ఈ అక్క చేసుకోలే, చిన్నప్పుడు అయిందంట, మాకు తెలీదు. ఇక అప్పుడు ఆమె ఆ అక్క మగడు వేరామని చేసుకుంటారని తెలిసి నాన్న తీసుకొచ్చి ఇక్కడ నుంచి చేసుకున్నాడు. అంతే, ఇక్కడనే ఉండిపోయాను. ఇక నాతో ఉంటుంది. ఓకే. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై అమ్మ నీకు ఏం వరం కావాలి అంటే ఏం కోరుకుంటావు? నేను ఏం కోరుకోలేనమ్మ, నాకు ఏదో ఉంటేనే, ఇంట్లో ఉంటేనే సార్, అంతే. మాకు ఎవరు వద్దు, ఎక్కడ వద్దు, ఇవి ఇక్కడంటే. అసలు అనుకున్నావా నువ్వు ఇట్లాంటి ఒక, అంటే అందరు అక్క చెల్లెళ్ళు అంతమంది, 6 అక్క చెల్లెళ్ళు ఉండగా ఒక తమ్ముడు ఉండగా నేను అనాథగా మిగిలిపోతానని ఎప్పుడైనా అనుకున్నావా? మా తమ్ముడు ఉన్నప్పుడు ఒకసారి జబ్బులో పడ్డప్పుడు అప్పుడు అనుకున్నాను, మా తమ్ముడు ఏమైనా అయితే అనాథులకి వెళ్ళిపోతాను. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదా నిన్ను? అక్క వాళ్ళు ఎప్పుడైనా బావ వాళ్ళతో మాట్లాడి కానీ మీకు ఏమైనా సాయం చేయడానికి కానీ ఎప్పుడు రాలేదా? రాలే, ఎవరు రాలే, అందరూ వెళ్ళిపోయినరు. మీరు ఇక్కడే ఉంటున్నారు? ఇంకా ఇక్కడే ఉంటున్నా. అయితే ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చి కానీ ఎవరైనా వచ్చి కానీ రమ్మంటే కూడా వెళ్ళం? ఇక్కడనే మాది సచ్చైన బతికైన ఇల్లునమ్మా. ఎవరిని పిలిచినామో ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? మీ అంతటా మీరే వచ్చారా, ఎవరైనా తీసుకొచ్చి జాయిన్ చేశారా? అంటే ఇక్కడ ఉన్నదని చెప్పారు. చెప్తే ఇక ఇక్కడ ఒక ఉండే ఆమె తోలుకొచ్చి చూపించింది, మాట్లాడి చేసి ఇళ్ళని ఉండిపోయి వచ్చా, వచ్చి ఉన్నాం. అమ్మా నీ పేరేంటి? వెంకటలక్ష్మి. ఎంత ఉంటుంది నీ వయసు? నా వయసు 70 ఏళ్ళు ఉంటాయి. 70 ఏళ్ళు ఉంటాయి. మీరు కూడా పెళ్లి చేసుకోలేదు? చేసుకోలేదు. ఎందుకమ్మా ఎందుకు అంత ఏడుస్తున్నావు? దేనికి అంత ఎందుకు ఏడుస్తున్నావు? ఏం గుర్తొచ్చింది? ఏమైంది? ఎందుకు ఇట్లా అయినా అని అనుకుంటున్నా. అంటే అమ్మా నాన్న ఉంటే ఇట్లా అయ్యే వాళ్ళు కాదు అని, అంతేనా? నీ మొన్న కూతురు కానీ
మా వాళ్ళే ఇట్లా చేసి ఇట్లా బేకారు చేసి ఇట్లా చేసి పెట్టి. ఎవరు చేసినారు? మా చెల్లెళ్ళు, మా మరుదులు. ఇక అందుకని వాళ్ళు ఇళ్ళకు పోక ఇష్టం లేక మా మనిషి చేసిండ్రు. మరి వాళ్ళు వచ్చి తీసుకుపోతానంటే వెళ్ళామమ్మ. సచ్చిన బతి ఇళ్ళనే ఉంటాం, ఆయనతోటే ఉంటాం, ఆ సార్తోటే ఉంటాం. మంచిగా చూసుకుంటారా ఇక్కడ అంతా? అంతా మంచిగా ఉంటుందా? మంచిగానే ఉంటారు, మంచిగా చూస్తున్నారు, మంచిగానే ఉంటారు. అందుకనేసి మాకు ఉన్నాగానే అలాగే ఉన్నాయి, ఎవరు సాగు చేయాలని ఎండ్లని ఉండి జసమని వచ్చాము. మరి నీకు దేవుడు ప్రత్యక్షమై అమ్మ లక్ష్మి ఏం కావాలి అని అడిగితే ఏం కోరుకుంటావు? ఏం కోరుకోవాలమ్మా? ఏం లేదు, ఇక సావే కోరుకుంటా. చావు తప్ప ఇంకేం కోరుకో? అంటే నాకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు అని కోరుకోవా? ఏం కోరుకుంటాం, ఎవరు ఉన్నారని ఇక పోతాను మంచిగా. మా చెప్పలు లేదు ఎందుకు ఈ బతుకు. ఎందుకు? నీ పేరేంటిది? నా పేరు, నా పేరు లక్ష్మి. లక్ష్మియా? అయితే ఇప్పుడు ఇక్కడికి నిన్ను ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏమని చెప్పి తీసుకొచ్చిండ్రు? సార్ ఎరికనా? నీకెంతటి నువ్వు ఒక్కదానివే వచ్చినావా? ఏం చేస్తారు కొడుకులు? ఏం చేస్తారు? పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారా? చదివిపించినావా? ఏం చేస్తారు వాళ్ళు? ఒక ఆయన వేసింది జస్ట్ సిమెంట్ వేసిండు మెట్లగాడ. ఇక అన్నం తింటలేదని ఇట్లా పడేసి వెళ్ళిపోయిండ్రమ్మా. నన్ను ఎవరు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు, ఇద్దరు కొడుకులు అయితే ముగ్గురు అయితే ఒక ఆయన చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? ఇక అంతేనే, ఎట్లా చచ్చిపోయిండు అంటే ఇద్దరు కొడుకులు నిన్ను చూసుకొని అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినారా? ఏ కొడుకు వదిలేసిండు? ఇద్దరు అంత సాగుకెళ్తే సాగుకెళ్తే వస్తారా ఎప్పుడైనా నేను చూడడానికి? నేను చూడడానికి ఎప్పుడైనా వస్తారా అమ్మ అని గుర్తు చేసుకొని ఏమైనా వస్తారా? నేను పలకరించడానికి వస్తారా? వచ్చి వెళ్ళిపోయిండు మొన్ననే. వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయినారా? ఏమంటారు వచ్చినప్పుడు తీసుకుపోతా అని అంటారా, లేకపోతే నువ్వు పోతా అంటే కూడా తీసుకుపోరా? తీసుకుపోతా అంటారు, అన్నం తిని అంటారు. అన్నం తినడానికి చోటు లేదు, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. నీళ్ళు తాగటానికి లేదు, ఈరన్ లేదు, ఏం లేదు, మొత్తం అట్లనే ఉన్నా. నీళ్ళు తాగుదామంటే కూడా చోటు లేదు, ఏది లేదు బిడ్డ నాకు. మరి వాళ్ళు వచ్చి తప్పు అయిపోయింది అమ్మ ఇక్కడ పెట్టినాము, మేము తీసుకుపోతామని చెప్పేసి ఇంటర్లో అందరు వచ్చి తీసుకుపోతే పోతావా? పోతా. పోతావా? ఇక్కడ ఉండడం ఇష్టం లేదా? సార్ పంపించాను అంటున్నా కదా ఇప్పుడే, సారు నన్ను పంపించాను. ఇప్పుడు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? నేను ఎక్కడ ఉండాలి, ఏముండాలి, నాకు ఎక్కడ తోయట్లేదు. ఏమన్నా ఆస్తిపాస్తులు ఉండేనా? ఆస్తిపాస్తులు ఏమైనా ఉండేనా? ఏం లేవు. సరే దేవుడు ప్రత్యక్షమయ్యి అమ్మ కోరుకో ఒక కోరిక అంటే ఏం కోరుకుంటావు? ఏం కోరుకోవాలి, ఇంకా నరకమే పెట్టింది. అంటే దేవుడు కనిపిస్తే నువ్వేం కోరుకోవు? ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి నాకు అర్థమైతే. నీ పేరేంటిది? పేరు, పేరు రాదా? రాదనా? ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఉంటున్నావు ఇక్కడ? నాలుగు నెలల? నాలుగు సంవత్సరాలా? నాలుగు నెలల నుంచి వెళ్ళి ఉంటున్నావా? నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంటున్నావా? ఎంతమంది పిల్లలు? పిల్లలు లేరు? రారే? అంటే లేరా, రావట్లేదా? పిల్లలు రావట్లేదా? నీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు రాలేదా? ఎవరు తీసుకొచ్చింది ఇక్కడికి నిన్ను? తమ్ముడు. తమ్ముడు తీసుకొచ్చాడా? ఏమని చెప్పి తీసుకొచ్చాడు? బయటకు పోదామని తీసుకొచ్చాడా? తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడా? మీ తమ్ముడు అప్పుడప్పుడు వస్తాడా ఇక్కడికి చూడడానికి? వస్తాడా? వస్తాడా? ఓకే. మరి దేవుడు, దేవుడు, దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నా కోరుకోమంటే ఏం కోరుకుంటావు? ఏం కోరుకుంటావు నువ్వు? రాధా. రాధా అని కోరుకుంటావా? నీ పేరు రాధా? అనసూయనా? ఓకే. చెవులు వినవడయా? చెవులు, చెవులు వినవడయా? మాట రాదు. వినొస్తుందా?
వినొస్తలేదా? ఎప్పటి నుంచి వినొస్తలేదు ఇది? చాలా రోజుల నుంచా? మాట మంచి వస్తుందా? మాట మాట మంచి వస్తుందా? మీ వాళ్ళు వచ్చి తీసుకుపోతే పోతావా? నా పేరు రవి అండి. నా పేరు ఏజ్ 50 అండి. 50 ఎడ్యుకేషన్ బిఏ అండి. ఎందుకుంటున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఎవరు తీసుకొచ్చి జాయిన్ చేశారు చెప్పండి. అసలు మీరు జాయిన్ చేశాను మేడం సార్, ఇప్పుడు నేను భోజనం చేసా, ఇప్పుడు నాకు ఆదరణ ఏం లేదు, అది ఇక్కడ హాస్టల్లో పెట్టారు, తిండి ప్రాబ్లం. పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే డబ్బుల గురించి మేడం సార్, డబ్బులు. ఈరోజు సరే ఎప్పుడుసారి డబ్బులు రాలేదు, డబ్బులు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అని డబ్బులు రాలే, అందుకని నేను ఎక్కువ పట్టించుకోలే. డబ్బులు వచ్చిన తర్వాత ఇప్పుడు చూసేవాళ్ళు అవ్వలేరు, అది ప్రాబ్లం. అంటే మీరు ఏం చెప్తున్నారు, మామూలుగా డబ్బు వ్యామోహం ఉంటే ఎలా ఉంటుంది అనేది మీకు మీ జీవితమే ఒక ఉదాహరణ, దాన్ని ఎట్లా మీరు వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారు? మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? డబ్బు అయితే వేస్ట్ మేడం, డబ్బు ఉంటే వేస్ట్, లైఫ్ ఉంటే వెళ్ళిపోయి డబ్బు, డబ్బు లేకపోతే వేస్ట్. మీ పేరేంటి? రమాదేవి. రమాదేవియా? రమాదేవి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్ల, ఒక ఆడపిల్ల, ఒక పిల్ల. ఆడపిల్ల పెళ్ళి అయిపోయింది. ఆడపిల్ల పెళ్ళి అయిపోయిందా? మగపిల్లాడిది కూడా అయిపోయిందా? లేదమ్మా. లేదా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను ఇక్కడ, ఎవరు జాయిన్ చేశారు? ఆయన ఉన్నారు, ఆయన మంచి ఆయన. ఆయన ఉన్నాడా? ఏం పని చేస్తాడు? బ్రహ్మానందగా. మరి ఎందుకు అందరు ఉండగా నేను తీసుకొచ్చి ఇక్కడ వేశారు? వాళ్ళు ఎందుకు చూసుకోవట్లే? మా అమ్మాయికి మన కొత్తగా పెళ్లి అయింది, కన్యాదానం నేను చేయలేదు, చేయలేక అడిగిపోయాను. ఒంట్లో బాగానే మీరు ఫోన్లో మాట్లాడు, మా ఇంట్లో వస్తారా నిన్ను చూడడానికి? ఎంత ఇష్టం, ఎంత చక్కగా చూసుకుంటారు. నే జాయిన్ అయ్యా, మా ఇంటికి ఇదిగా ఉంటా పాపం. ఆయన అంటే మీకు చాలా ఇష్టం? మరి మీ ఆయన ఆయన తనకు కూడా ఎంతో ఇష్టం. వస్తారా మిమ్మల్ని కలవడానికి, చూడడానికి వస్తారా? వస్తా. ఎందుకంటే ఊరికి వెళ్ళాడు ఆయన. ఊరికి వెళ్ళాడా? జట్పూర్ బెంగళూరు. ఓకే. ఇక్కడ మీరు మా ఆయన నాకు ఎంతో ఇష్టం, తప్పు కాదు. మీరు ఇవన్నీ కూడా ఆయన కదా పెట్టాము. మామిడి చెట్లు, జామ చెట్లు, తోట అన్ని తీసుకొని ఇక నీతో అవసరం లేదని ఇక్కడ వేసిల్లా అమ్మా? వేసినారా? సరే మరి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, నువ్వేం వరం కోరుకుంటావు దేవుణ్ణి టక్కుమని? సావాలి. ఎందుకని? ఉండదు ఇంకెందుకు, నూరేళ్ళు ఉన్నాక ఇంకెందుకు? అంతేనా? నొప్పి అవుతుందా? ఏం కాదు, తగ్గిపోతుంది తగ్గిపోతుంది. సార్ వాళ్ళు చూసుకుంటున్నారా మంచిగా ఇక్కడ? ఇక్కడ ఎట్లున్నది, మంచిగుందా? అంత బాగా చూసుకుంటున్నారా? చూసుకోరా, చూసుకుంటున్నారా? ఎప్పుడు తగిలింది దెబ్బ? 11 రోజులు. 11 రోజులు అవుతుంది. 11 రోజుల నుంచి కొడుకు కూతురు రాలే. మరి ఉంటా అమ్మా. అమ్మా నీ పేరేంటి? కమలమ్మ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 3వ నెల ఇక్కొచ్చి. 3వ నెల. ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు, ఒక పిట్ట. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేసిండు? మనవాడు తీసుకొచ్చి చేసిండు, పెద్ద అయిన కొడుకు. ఎందుకు కొడుకులకు భారం అయిపోయినావా నువ్వు? ఎందుకు తీసుకొచ్చినారు వాళ్ళు, ఉంచుకోరాడు నా నిన్ను? పెద్ద అయిన కొడుకు తీసుకొచ్చి ఇక్కడ బంద పెట్టేసి పోయిండు, ఆప్షన్ అయిన ఇక్కడికి తీసుకొచ్చి. నొప్పి ఉన్నదని ఉన్నా. ఓకే, వచ్చి చూస్తూ ఉంటారా నిన్ను? ఎవరెవరు వస్తారు, కొడుకులు కూతుర్లు వస్తారా? వస్తారు, పిట్టేస్తుంది, మనమలు వస్తాడు. అంతే, ఎవరు రాదు. ఏమైందమ్మా?
ఒకవేళ వచ్చి నీ కొడుకులు కూతుర్లు మనవలందరూ వచ్చి దా మనం ఇంటికి వెళ్దామంటే పోతావా? వెళ్తావా? వస్తారు, వచ్చి పోతుంటారు, వస్తారు పోతారు, వచ్చి పోతుంటారు. ఇక ఇక్కడనే అన్ని పోదం గిట్లా అందుకని ఇక నేను ఆపరేషన్ అయిందని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి బంధపెట్టిపోయినరు. ఏం ఆపరేషన్ అయింది అమ్మ? ఏం ఆపరేషన్ అయింది? కాలు ఆపరేషన్ అయిందమ్మా. ఇది బాత్రూమ్ పోయి వచ్చిన, పోయి వచ్చి టీము పోయినా, ఇక్కడికి వెళ్ళి ఇంతే ఆపరేషన్. అంతే ఏం కాలే ఏం కాలే కిడికి. మరి నీకు తిండికి బట్టకి ఎవరు ఇస్తారు? సార్ వాళ్ళు ఇస్తారా లేకపోతే మీ కొడుకులు పంపిస్తారా? ఏంటారు ఎట్లున్నది అంటే నువ్వు అనుకున్నావా ఇట్లా వృద్ధాశ్రమ వృద్ధాప్య దశకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇట్లా ఎవరు లేకుండా అనాథలాగా ఉంటాను అనుకోలే? మీరే కాళ్ళ నొప్పి తక్కువైన నడిచినప్పుడు పోతా. అంతే ఇక ఉండలేనమ్మా. ఇక ఉండాలంటే ఉండకపోతే తెలియదమ్మా. అంత పలకంలోకి వెళ్ళినాక పలకం చాలన్నారు, వస్తుంటారు పోతుంటారు. ఉండలేనమ్మా. ఈ వృద్ధాశ్రమంలో ఉన్న వీణా గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఇక్కడ ఉన్న వీళ్ళను, ఈ వృద్ధులను ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఎలా ఓదారుస్తారు అనేది మనం ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. చెప్పండి, అసలు మీరు వాళ్ళని ఎట్లా టేక్ కేర్ చేస్తారు? అసలు వాళ్ళు అడిగిన ప్రశ్నలను అడిగిందే అడుగుతూ ఉంటారు, చెప్పిందే చెప్తూ ఉంటారు కదా, మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే అడిగిందే అడిగితే 10 సార్లు చెప్తాము. వాళ్ళ కొడుకు కూతురు వస్తారని చూస్తూ ఉంటారు. నేను కూడా ఫస్ట్ వీళ్ళని చూసి అయ్యో వస్తారేమో అని అనుకునేదాన్ని, ఆశ్చర్యపోయాను ఎలా ఉంటారని. కొన్ని రోజుల తర్వాత వెళ్తే వాళ్ళ కొడుకు రాదు, కూతురు రాదు, వాళ్ళు రెడీ అయిపోయి కిందికి వచ్చి కూర్చుంటారు. అమ్మ మా కొడుకుకు ఫోన్ చేయండి, వస్తారు వస్తారు అని చెప్తారు. కానీ అక్కడ ఎవరు రారు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. వాళ్ళకి కొడుకు అంటే పిచ్చి, కొడుకులు అంటే పిచ్చి చాలామంది ఉన్నారు ఇక్కడైతే. మా కొడుకు వస్తాడు, మీ కొడుకు రాడు, పైకి వెళ్ళండి అంటే కూడా వాళ్ళు వినరు, మారం చేస్తారు. నేను పైకి వెళ్ళాను, మా కొడుకు వస్తాడు, నాకు ఫోన్ చేసిండు, వస్తాడు వస్తారనే 10 సార్లు చెప్తారు. కానీ వాళ్ళు అదే మారం చేస్తారు. కొడుకు అంటే చాలా ప్రేమ, పిచ్చి ఉన్నారు. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లే, వాళ్ళే తెచ్చి కావాలని ఇక్కడ వదిలేసి వెళ్ళారని. అంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానివ్వండి, తర్వాత ఏదైనా జరిగినప్పుడు, ఇప్పుడు ఒకవేళ పడిపోయింది అలాంటి టైంలలో ఫోన్ చేసినప్పుడు వస్తారా కనీసం? రేర్గా మేడం, కొంతమంది మాత్రమే అప్పుడే వచ్చేస్తారు. చాలాసార్లు ఒక ఇన్సిడెంట్ జరిగింది మా హోమ్లో. ఒక ఆమె డెడ్ అయిపోయింది, వాళ్ళ మదర్. మేము మార్నింగ్ ఈవినింగ్ 7 నుంచి ఫోన్ చేస్తున్నాం, 2 అయిపోయింది నైట్. అయినా కానీ వాళ్ళు రెస్పాన్స్ లేదు, రారు. మేమే అది ఏంటి బాక్స్ తెచ్చి అన్ని పెట్టి మేమే అన్ని చూసుకుంటాం. వాళ్ళైతే రెస్పాన్స్ లేదు. మార్నింగ్ 7:00 అలా వచ్చి తీసుకొని వెళ్ళారు. అంటే ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయా? అంటే ఎవరు రాని టైంలో మీరే తీసుకెళ్ళి కారణం చేయాలంటి? అలాగేస్తాం, మేమే చేస్తాం. ఆల్రెడీ ఒకటి చేసాం మొన్ననే, రీసెంట్గా. రారు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అంతే. ఓకే. అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, అంటే నైట్ పూట అల్లరి చేస్తూ ఉంటారు, కాలు నొప్పి అంటారు, చేయి నొప్పి అంటారు, ఒక్కొక్కసారి గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, అప్పుడు ఆ టైంలో మీరు ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తారు? ఇప్పుడు నైట్ ఆయాస్ ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు అన్నీ. అమ్మ ఇలా కాదు, కాలు నొప్పి అంటే జెండు బాము, అది ఇది ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి నచ్చి చెప్పి వాళ్ళని పడుకోబెడతారు. కేర్ టేకర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా చేస్తారు ఆ పని. అంటే మీరు ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా ఇంకా మారం చేస్తూ ఉంటే ఏడవడము, మిమ్మల్ని ఇందాక చెప్పినట్టుగా కొట్టడము అలాంటి చేసినప్పుడు మీరు ఎట్లా వాళ్ళని సంధాయిస్తారు? అలా కాదమ్మా, వస్తారు, ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు అని చెప్తాం మేము. కాసేపు అయినాక వస్తాడు, మీరు పైకి వెళ్ళండి అని చెప్తాము. కానీ వాళ్ళు వినరు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు అంతే. అంతసేపు వెయిట్ చేస్తారు కదా, ఇంకా రారు అని ఇంకా డే మొత్తం వెయిట్ చేస్తారు. ఈవినింగ్ కూడా అయిపోతుంది, నైట్ అవుతుంది, రాలేదు అని అన్నప్పుడు మరి వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఏం సమాధానం చెప్పుకుంటారు? వాళ్ళ మా కొడుకుకి ఏదో పని ఉంది అందుకే ఈరోజు రాలేదు, రేపు పొద్దున్న వస్తారని చెప్పుకుంటారు వాళ్ళే. మీరు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి తల్లిదండ్రులను చూసిన తర్వాత? అంటే పిల్లలు ఉండి మంచి స్థాయిలలో ఉన్నప్పటికీ కూడా
ఇలా వదిలేసి ఉంటున్నారు కదా. వదిలేసినా కానీ నెలకోసారో వారంకోసారో వచ్చి చూసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వచ్చి అమ్మానికి ఏం కావాలి, మీకు ఏమన్నా కావాలంటే అది తెచ్చిచ్చి అలా చేస్తే బాగుంటుంది. వదిలేయడంలో తప్పు లేదు, కానీ చూసుకోవాలి. ఒకసారి వచ్చి అడగాలి, అమ్మ ఎట్లా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, తింటున్నారా, మీకు ఏమన్నా ఇస్తున్నారా అని వచ్చి కనుక్కుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అలా ఎవరైనా కనుక్కునే వాళ్ళు, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో సుశీలమ్మ అని ఉంటుంది, వాళ్ళ కొడుకు రోజు వచ్చి కనుక్కుంటాడు. రోజు వస్తాడు, మా అమ్మ తిన్నదా లేదా అని అడుగుతాడు. ఏం తిన్నది, ఇన్సులిన్ ఇచ్చారా, ట్యాబ్లెట్స్ ఇచ్చారా, అలా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేడం అంతే. ఎవరు, మా అమ్మ ఉందా లేదా, తిన్నదా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటారు. ఓకే, అంటే ప్రధానంగా మీకు ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే కారణాలు ఏంటి, అంటే తల్లిని తీసుకొచ్చి ఇక్కడ కొంతమందికి అబద్ధం చెప్పి తీసుకొస్తారు, బయటికి వెళ్దాము అని చెప్పేసి తీసుకొచ్చి వదిలేసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు వాళ్ళు హోమ్కి అని చెప్పారు, నార్మల్గా ఏదో ఇక్కడ హాస్పిటల్ అని చెప్పి తీసుకొస్తారు మేడం. చాలామంది అయితే ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు, మీకు హెల్త్ బాగాలేదు కదా, హెల్త్ బాగా అయినాక తీసుకెళ్తామని చెప్పి తీసుకొస్తారు. అలా జాయిన్ చేసి వెళ్తారు, ఇంకా వాళ్ళు అలవాటు పడిపోతారు మాకు. అంటే రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, అంతే ఇంకా చూసి మీకు తక్కువైనాక పంపిస్తాము. పూర్తిగా తగ్గలేదు, ఇప్పుడు నర్స్ వచ్చింది, మా దగ్గర నర్స్ ఉండదుగా, నర్స్ని పంపిస్తాం, ఇంకొంచెం తినాలి అలా ఇలా అని చెప్తాము. తర్వాత అలా అలా కంటిన్యూ అయిపోతుంది. మొత్తానికైతే మీకు ఫస్ట్ నుంచి ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికీ కొంచెం వాళ్ళని హ్యాండిల్ చేసే విధానం తెలిసింది? తెలిసిపోయింది మేడం, ఎవరు ఏంటి అనేది మాకు తెలిసిపోయింది. ఫస్ట్ అయితే తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎంతమంది ఉన్నారు మొత్తం హోమ్లో? 35 మెంబర్స్ ఉన్నారు. 35 మెంబర్స్లో అందరూ మంచిగానే మాట వినేవాళ్ళేనా? కొంతమంది ఉంటారు వినకుండా, కొంతమంది అయితే వింటారు. మీరు ఎప్పుడైనా విసుక్కున్నారా, అరే ఏంటి? అలా ఏం లేదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ వాళ్ళపైన అయితే చూపించము, కిందికి వచ్చేస్తాం సైలెంట్గా. అంటే మామూలుగా మీరు డే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు వాళ్ళతో ఏమైనా యాక్టివిటీస్ చేయించడం కానివ్వండి, లేకపోతే ఏమైనా ఫుడ్ విషయంలో ఎలా ఎలా తీసుకుంటారు జాగ్రత్తలు? అంటే యాక్టివిటీ అంటే డే మొత్తం ఎట్లా ఉంటుంది? మార్నింగ్ ఎప్పుడు లేపుతారు? 6:30 మార్నింగ్, 6:30 లేపుతాము. లేచి బ్రష్ చేసుకున్నాక టీ ఇస్తాము. 7:30, 8:00 మళ్ళీ టిఫిన్ ఇస్తాము. మళ్ళీ అందరూ స్నాన ఫ్రెష్ అప్ అయిపోతారు. తర్వాత మళ్ళీ అందరూ వడుకుంటారు, మళ్ళీ లేపి మళ్ళీ వాళ్ళకి కాఫీ టీ అన్నీ ఇస్తాం మేము. కొంతమంది బయటికి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్తారు, షాపింగ్ అని వాకింగ్ అలా చేస్తారు, అంత ఎక్సర్సైజ్. కొంతమంది భక్తి ఛానల్ చూస్తూ ఉంటారు, అలా చేస్తారు. చూసారు కదా, ఎవరిని కదిపినా సరే కన్నీటి బాధలే. ఇక్కడ ఉన్న ప్రతి వారిని కామన్గా అడిగిన క్వశ్చన్, దేవుడు ఒకవేళ కనిపించి మీకు వరం అడిగితే ఏం కోరుకుంటారు అంటే, అందరూ కోరుకునేది వారి చావునే. అందరూ చెప్తున్నది ఒకటే, ఇలాంటి నరకం కంటే అయిన వాళ్ళందరూ ఉండి అనాథగా బతకడం కంటే కూడా చావడమే మేలనుకుంటున్నారు. ఇంతటి దీనస్థితిలో తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు ఒక్కసారి ఆలోచించండి మీ అమ్మా నాన్న బాధలని. మనం కూడా వీరికి ఎంతో కొంత సహాయం అందించాలనుకునేవారు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న గూగుల్ పే, ఫోన్పే, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వీటికి మీకు తోచినంత సహాయం అందించి వారికి సాయం చేయగలరు. వీడియో జర్నలిస్ట్ సాయికృష్ణతో సంగీత.